రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచేదిగా ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య పన్నుల పెంపు ప్రభావంతో పరిశ్రమల భవిష్యత్ అంధకారమయ్యే ఛాన్స్ ఉందని, ఎప్పుడు పడితే అప్పుడు పన్నులు పెంచకుండా ఓ స్థిరమైన ట్యాక్స్ పాలసీని అనుసరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం పరిశ్రమలకిచ్చే రాయితీలను ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్లో తగ్గించడం సమంజసం కాదని, విద్యుత్తును నిరంతర సరఫరా చేయాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనగానే సాధారణంగా అందరూ కేటాయింపుల మీద దృష్టి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. సేల్స్ ట్యాక్స్ లో 45,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పోయినడే జీడిపి పడిపోతుంది, 6.5-7% వస్తుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మటుకు ఈ అంచనాలకు భిన్నంగా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు 45,000 కోట్లు రాసేసుకున్నారు. ఇది బహుశా ఈ వాళ్ళు చేసిన కేటాయింపులకు సరిపోవటానికి ఎంత కావాలో అంత అంకెలు పెట్టుకున్నట్టుగా ఉంది, కానీ అంత ఆదాయం వస్తుందని నమ్మకం లేదు. ఈ బడ్జెట్ 145,000 కోట్ల రూపాయల్లో మన మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అది సేల్స్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, వెహికల్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఆస్తి పన్ను రూపంలో కావచ్చు, లేదా మన ఇండస్ట్రీకి మిగతా వాటికి రావాల్సిన ఇన్సెంటివ్ రూపంలో కావచ్చు, రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ట్యాక్స్ రెవెన్యూ 36,000 క్రోర్స్ నుంచి 45,000 క్రోర్స్ కి సేల్స్ ట్యాక్స్ పెరగటం అంటే 9,000 క్రోర్స్ ఎడిషనల్ సేల్స్ ట్యాక్స్ వ్యాట్ రూపంగా పే చేయాల్సిన అవసరం కనపడతా ఉంది. మనకి ఇండస్ట్రీ మనం ఎనాలిసిస్ లో మనం గమనించుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనకి ఓన్లీ 2 స్లాబ్స్ ఉన్నాయి మెయిన్ గా, 5% అండ్ 14.5%. ఈ 2 స్లాబ్స్ ని రేషనలైజ్ చేయటమా, లేదు రేపు డిటిసి అప్లై అయిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో జీఎస్టీ అప్లై చేయటమా, జీఎస్టీ అప్లై అయితే ఈ డిఫరెన్షియల్ టాక్సేషన్ రేట్ పై సింగిల్ టాక్సేషన్ రావటమా అనేవి ఇవన్నీ కూడా